హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 23 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ మనకి జీఆర్ఏపీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. దీనిని మనము ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. అలానే రష్యా రీసెంట్గా ప్రయోగించిన ఓరెష్నిక్ మిజైల్ గురించి అండ్ దీని డీటెయిల్స్ గురించి, ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ టాపిక్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చి సైబర్ భద్రతా నిబంధనలకు సంబంధించి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ అలానే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్స్, మధ్యవర్తిత్వం లాంటి ఏడీఆర్ రెజల్యూషన్స్ గురించి పాలిటీలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. అలానే పార్టీ ఫిరాయింపుల పిటిషన్లకి సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా, ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చి జీఆర్ఏపీ 4 ఆంక్షల అమలుపై సుప్రీం అసంతృప్తి. ఎందుకు సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది? జీఆర్ఏపీ అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, ఇది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి వివిధ దశలలో వినియోగిస్తారు, ఉపయోగిస్తారండి దీనిని. సో ఈ జీఆర్ఏపీ 4 ఆంక్షలు అనేవి సరిగా అమలు చేయడం లేదు అని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, దీనికి అవసరమైన ఆంక్షలని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి అని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగిందండి. ముందు అసలు మనము జీఆర్ఏపీ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన వివిధ దశలు ఏ విధంగా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దామండి. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగినప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని బట్టి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది వివిధ దశలలో అమలు చేస్తారండి. ఇక్కడ చూడండి, స్టేజ్ 1 ఎప్పుడు అమలు చేస్తారు? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడము, అలానే వాషింగ్ ఆఫ్ రోడ్స్, మెకనైజ్డ్ స్వీపింగ్ లాంటివి బ్యాన్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేజ్ 2 అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301 నుండి 400 మధ్యలో పడిపోయినప్పుడు, వెరీ పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉన్న సమయంలో స్టేజ్ 2 ఆంక్షలు అనేవి అమలు చేస్తారండి. సో ఇక్కడ డస్ట్ కంట్రోల్ మెజర్స్, కన్స్ట్రక్షన్ సైట్స్లో డస్ట్ కంట్రోల్ లాంటివి మెజర్స్ తీసుకుంటారు. అలానే పార్కింగ్ ఫీ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అన్వాంటెడ్ వెహికల్ మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ కోల్ అండ్ ఫైర్వుడ్ ఫ్యాక్టరీస్ లాంటివి తగ్గిస్తారు అండ్ స్టాప్ చేస్తారు. అండ్ స్టేజ్ 3 అమలు అనేది సివియర్లీ పొల్యూటెడ్ ఎయిర్, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 401 నుంచి 450 మధ్యలో పడినప్పుడు, ఈ సివియర్లీ ఎయిర్ పొల్యూషన్ జరిగినప్పుడు స్టేజ్ 3 ఆంక్షలు అనేవి అమలు చేస్తారండి. ఇందులో భాగంగా BS3, BS4 వెహికల్స్ని రోడ్ మీదకి అలౌ చేయకపోవడము, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అండ్ సెకండరీ స్కూల్స్కి సెలవులు ప్రకటించడము, అండ్ ఆల్ నాన్ ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ని బ్యాన్ చేయడము, అంటే ఈ భవన నిర్మాణ రంగం వలన దుమ్ము ధూళి అనేది చాలా విపరీతంగా వాతావరణంలో కలుస్తుంది కాబట్టి ఆ అన్వాంటెడ్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అండ్ అన్నెసెసరీ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నా వాటిని బ్యాన్ చేయడం జరుగుతుందండి. ఇంకా స్టేజ్ 4 శాంక్షన్స్ని సివియర్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పుడు అమలు చేస్తారండి, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 451 నుంచి 500 మధ్యలో పడిపోయినప్పుడు, ఈ వెరీ ఎయిర్ పొల్యూషన్ చాలా డిటీరియేట్ అయినప్పుడు ఈ స్టేజ్ 4 శాంక్షన్స్ అనేవి అమలు చేస్తారు. ఇందులో ఏం చేస్తారు? బ్యాన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ డీజిల్ కమర్షియల్ వెహికల్స్, ప్రతి డీజిల్ కమర్షియల్ వెహికల్ని ఎక్సెప్ట్ BS6 వెహికల్స్ని అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే అత్యవసర సరుకుల్ని తీసుకువెళ్ళగలిగే వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తారు, మిగతా అన్ని రకాల వెహికల్స్ని బ్యాన్ చేస్తారు. అండ్ ఆడ్ ఈవెన్ పాలసీ, వెహికల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారండి, అంటే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ని బట్టి ఆడ్ నెంబర్ ఉన్న వెహికల్స్ ఒక రోజు రోడ్డు మీద తిరగాల్సి వస్తుంటే ఈవెన్ నెంబర్ ఉన్న వెహికల్స్ అదర్ డే రోడ్డు మీదకి అలౌ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా సివియర్ ప్లస్ కేటగిరీలో ఉన్నది కాబట్టి జీఆర్ఏపీ 4 శాంక్షన్స్ని అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ అమలు సరిగా జరగడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందండి. ఈ జీఆర్ఏపీ గురించి డీటెయిల్గా మనం చూస్తే, ఇది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన ఫ్రేమ్వర్క్ అండి. ఇది ఓన్లీ ఢిల్లీ అండ్ ఢిల్లీ పరిసర ప్రాంతాలలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో మాత్రమే దీని యొక్క అమలు అనేది ఉంటుంది. ఇది ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం,
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పేలవమైన స్థాయికి చేరుకున్నప్పుడు దీనిని అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది వింటర్ సీజన్లో, ఎందుకంటే ఈ గాలి నాణ్యత అనేది వింటర్ సీజన్లో క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ గ్రాప్ అనేది జీఆర్ఏపీ ఈ యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేస్తూ ఉంటారు. అలానే దీనిని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సియుకేఎం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అనేది అమలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మనం డిస్కస్ చేయాలండి, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తర్వాత ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది అమలులోకి రావడం జరిగిందండి. అలానే ఇక్కడ చూడండి, హెల్త్ స్టేట్మెంట్ ఫర్ ఏక్యూఐ కేటగిరీస్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క కేటగిరీస్ హెల్త్ మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0 to 50 ఏమీ ఎక్కువగా ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ గుడ్ రేంజ్. అండ్ 51 to 100 ఇది సాటిస్ఫాక్టరీ. అయితే మైనర్ బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, కొంత శ్వాస అనేది ఇబ్బందికరంగా ఉంటుంది సెన్సిటివ్ పీపుల్కి. మోడరేట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్కంఫర్ట్ టు పీపుల్ విత్ లంగ్ ఆస్తమా, అంటే ఆస్తమా ఆల్రెడీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. అయితే పూర్ కేటగిరీ నుంచి ప్రాబ్లం అనేది, రియల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా దీనికి ఎక్స్పోజర్ అయినప్పుడు ఎక్కువ మంది పీపుల్ డిస్కంఫర్ట్ ఫీల్ అవడం జరుగుతుంది. అయితే వెరీ పూర్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ప్రజలు రెస్పిరేటరీ డిసీజెస్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఇంకా సివియర్ కేటగిరీ అనేది ఇట్ విల్ డిక్రీజ్ ద లైఫ్ స్పాన్ కూడా, ఎక్కువ దీనికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయు ప్రమాణాలు కూడా తగ్గిపోవడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఢిల్లీ అనేది చాలా సివియర్ కేసులో సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఎదుర్కొంటూ ఉంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా విపరీతంగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది, సివియర్ కేటగిరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది హెల్త్ స్టేట్మెంట్స్, హెల్త్ యొక్క ఏ విధంగా ఏక్యూఐ అనేది ప్రభావితం చూపిస్తుంది కేటగిరీస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి రష్యా రీసెంట్గా ఉక్రెయిన్ మీద ప్రయోగించిన ఒరెష్నిక్ మిజైల్ గురించి అండి. ఒరెష్నిక్ మిజైల్ అనేది ఇంటర్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, అంటే మధ్యంతర శ్రేణి క్షిపణి. అయితే ఉక్రెయిన్ దీనిని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని పిలుస్తుంది, ఐసీబీఎం, బట్ రష్యా అనేది దీనిని ఐఆర్బీఎంగానే చెప్తుంది. జనరల్గా ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఖండాంతర క్షిపణులు అని పిలుస్తాం మనం. సో ఈ ఐసీబీఎం 5,500 కిలోమీటర్లు 5,500 కిలోమీటర్స్ అబౌవ్ రేంజ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఒరెష్నిక్ యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒరెష్నిక్ యొక్క స్పీడ్ Mach 10, అంటే ధ్వనికి 10 రెట్ల వేగంతో స్పీడ్ని కలిగి ఉంటుంది. అలానే రేంజ్ వచ్చి 3,000 to 5,000 కిలోమీటర్స్, అంటే ఈ మధ్యంతర శ్రేణి క్షిపణిగా దీనిని చెప్తున్నారు. అలాగే మాన్యువరబిలిటీ అంటే వేగము అండ్ దాని యొక్క దిశని ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే సామర్థ్యాన్ని మనము మాన్యువరబిలిటీ అంటామండి. సో ఈ ఒరెష్నిక్ మిజైల్స్ మాన్యువరబిలిటీని కలిగి ఉన్నాయి. అలానే వార్ హెడ్స్, సుమారు 6 to 8 వార్ హెడ్స్ని అట్ ఏ టైమ్ ఇది క్యారీ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంది, అంటే అట్ ఏ టైమ్ ఒకేసారి 8 లక్ష్యాల మీదకి ఇది దాడి చేయగలుగుతుంది. ఈ మిజైల్ని గురువారం రష్యా ఉక్రెయిన్లోని నిష్రో నగరం మీదకి లాంచ్ చేయడం జరిగిందండి. దీని వలన రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్స్ మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, అండ్ ఇది థర్డ్ వరల్డ్ వార్కి కూడా దారితీసే అవకాశం ఉంది అని చాలా దేశాలు భయాందోళనలు చెందుతూ ఉన్నాయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎమర్జెన్సీ నిర్ణయాలు చెల్లవని కొట్టేయలేం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలు చెల్లవు అని మేము ప్రకటించలేము, వాటిని కొట్టివేయలేము అని చెప్పింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం యొక్క పీఠికను సవరించడం జరిగిందండి. 3 కొత్త పదాలను కూడా ఈ పీఠికలోకి చేర్చడం జరిగింది, సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులరిజం, అండ్ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలని కూడా పీఠికలోకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఇలా చేర్చిన ఈ పదాలకి రాజ్యాంగ భద్రత లేదు కాబట్టి వీటిని వెంటనే తొలగించాలి అని కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ నిర్ణయాలు చెలవని మేము కొట్టివేయలేమని సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిందండి. ఎగ్జామ్ కంటెక్స్ట్లో మనకి ఎమెండబిలిటీ ఆఫ్ ప్రియాంబుల్ అనేది ఇంపార్టెంట్ అండి. అసలు
ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, దానిని అమెండ్ చేయవచ్చా అంటే దానిని సవరించవచ్చా లేదా అనేది కొంత డిబేట్ అయితే నడిచింది. ముందుగా బెరూబరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దీనిని అమెండ్ చేయలేము, ఇది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని తీర్పునిచ్చింది. అయితే హిస్టారికల్ జడ్జిమెంట్ అయిన కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందండి, పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే, దీనికి కూడా సవరించవచ్చు. అయితే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఈ ప్రాథమిక నిర్మాణం ఉందో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది దెబ్బతినకుండా ఈ రాజ్యాంగ సవరణలు అనేవి పీఠికి కూడా వర్తిస్తాయి అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పునివ్వడం జరిగింది. రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 368 ప్రకారం పీఠికని కూడా సవరించవచ్చు అండి. ఆర్టికల్ 368 ప్రకారం మనం పీఠికని కూడా సవరించవచ్చు. అయితే బేసిక్ స్ట్రక్చర్ ప్రాథమిక నిర్మాణం లేదా మౌలిక స్వరూపం అని పిలుస్తాం, ఆ మౌలిక స్వరూపాన్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. అంతవరకు మనము ఆర్టికల్ 368ని ఉపయోగించవచ్చు పీఠికలో కూడా. ఇప్పటివరకు మనము పీఠికని ఒక్కసారి మాత్రమే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారండి. ఆ తర్వాత దానికి ఏ విధమైన అమెండ్మెంట్స్ జరగలేదు. ఈ సవరణ చట్టం ద్వారా మూడు పదాలని సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్, సమగ్రత అంటే ఇంటిగ్రిటీ అనే పదాలని పీఠికలో చేర్చడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అణు తనిఖీలకు సంబంధించి ఇరాన్ కోఆపరేట్ చేయట్లేదు అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఏదైనా ఒక దేశం అణుశక్తిని మిలిటరీ అవసరాలకు ఉపయోగిస్తే ఈ ఐఏఈఏ అనేది ముందుగా అలర్ట్ చేస్తుంది, వాటి మీద ఆ దేశాల మీద శాంక్షన్స్ అనేవి విధించడానికి సిఫార్సు చేస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ఒక దేశం సివిల్ పర్పస్కి కాకుండా అంటే విద్యుత్ శక్తి వినియోగానికి కాకుండా, విద్యుత్ శక్తిని తయారు చేయడానికి కాకుండా ఈ న్యూక్లియర్ ఎనర్జీని మిలిటరీ పర్పస్లకి ఉపయోగిస్తే వార్ హెడ్స్ తయారీకి కానీ అండ్ న్యూక్లియర్ వెపన్స్కి తయారీకి కానీ ఈ న్యూక్లియర్ టెక్నాలజీని ఉపయోగిస్తే వాటి మీద శాంక్షన్స్ని విధించడానికి ఈ ఐఏఈఏ అనేది సిఫార్సు చేస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐఏఈఏ అనేది ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ అణు సంస్థ, ఇది అణుశక్తి యొక్క శాంతియుత వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, ముఖ్యంగా అణ్వాయుధాల వినియోగాన్ని నిరోధించడానికి ఇది కృషి చేస్తుందండి. అలానే ఇది 1957లో ఆటమ్స్ ఫర్ పీస్ అనే సంస్థగా స్థాపించబడిందండి. ఇది యుఎన్లో ఒక భాగం, ఆటమ్స్ ఫర్ పీస్ అనే ఆర్గనైజేషన్గా దీనిని స్థాపించారు అండ్ ఇది ఐఏఈఏ యొక్క శాసనం ద్వారా నిర్వహించబడుతుంది. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మ్యాండేట్. అలానే ఇది యుఎన్జిఏకి యుఎన్ఎస్సి రెండింటికి కూడా రిపోర్ట్స్ని నివేదిస్తుంది, అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ రెండు భాగాలకి కూడా ఈ రిపోర్ట్స్ని అందిస్తూ ఉంటుంది. అలానే 2005లో సురక్షితమైన మరియు శాంతియుత ప్రపంచం కోసం చేసిన కృషికి ఈ సంస్థకి నోబెల్ బహుమతి కూడా లభించిందండి. ఈ ఐఏఈఏలో 178 సభ్యదేశాలు ఉన్నాయి అండ్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్, వ్యవస్థాపక సభ్యులలో భారతదేశం కూడా ఒకటి అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని భద్రతా నిబంధనల్ని టెలికామ్ కమ్యూనికేషన్ సంస్థలకి విధించడం జరిగిందండి. ఇటీవల టెలికామ్ ఇంటర్నెట్, ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ అనేది బాగా విపరీతంగా వాడుకలోకి రావడం జరిగింది. దీని వలన అటు ఉపయోగాలతో పాటు ఈ సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి టెలికామ్ సంస్థలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత సమయంలో ప్రభుత్వానికి సమాచారం అందించాలి, అలానే ఏమేమి ప్రమాణాలు పాటించాలి అని ఒక నిబంధనలతో కూడిన నోటిఫికేషన్ అనేది వీళ్ళకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో కొన్ని ముఖ్య నిబంధనలని పరిశీలిస్తే, సైబర్ భద్రత కోసం ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి వాయిస్, డేటా, మెసేజ్లకు సంబంధించిన స్టాటిస్టిక్స్ని అడిగే అధికారం ప్రభుత్వానికి మరియు ప్రభుత్వానికి చెందిన అధీకృత సంస్థలకి ఉంటుందండి. అలానే అలా సేకరించిన వివరాలని గోప్యంగా ఉంచడం అండ్ వాటిని బయటికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మరియు అధీకృత సంస్థలకి ఉంటుంది. అండ్ సైబర్ భద్రతని పాటించడం కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు, భద్రతా ప్రయోజనాలు, ముప్పు నియంత్రణ మార్గాలు లాంటివి అండ్ కార్యాచరణ లాంటివి ఈ టెలికామ్ సంస్థలు అనేవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
అలానే భద్రతకు ముప్పు వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావాన్ని పరిమితం చేయడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇటువంటి సమస్యల నుంచి నేర్చుకునేందుకు ఫోరెన్సిక్ అనాలిసిస్, టెలికాం, సైబర్ భద్రత లాంటి వాటిని బలోపేతం చేయడం, అంటే వేగవంతమైన పరిష్కారం చూపించే విధంగా నిబంధనల్ని రూపొందించడం జరిగిందండి. ముఖ్యంగా టెలికాం సంస్థలకి టైం బౌండ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత సమయంలో ప్రభుత్వానికి సమాచారం అందించాలి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ఒక భద్రతాపరమైన సంఘటనలో పూర్తి వివరాలు కేంద్రానికి 6 గంటల్లోగా తెలియజేయాలండి. అండ్ అలానే చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ అధికారిని నియమించుకోవాలి. అండ్ ఏదైనా భద్రత జరిగినట్టు కన్ఫర్మ్ అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఎంత దాని వాల్యూమ్ ఆఫ్ క్రైమ్ ఎంత, ఎంతమంది వినియోగదారుల మీద ప్రభావితం చూపిస్తుంది, ఏ ప్రాంతంలో ఏ సమయం మీద ఏ నెట్వర్క్లో దీనికి సంబంధించిన అటాక్ జరిగింది అనేది పూర్తి సమాచారం 24 గంటలలో ప్రభుత్వానికి టెలికాం సంస్థలు అనేవి తెలియజేయాలండి. అలానే ఐఎంఏ నెంబర్ కలిగిన మొబైల్ సెట్స్ని ఇక్కడ తయారు చేసినప్పుడు, దేశీయంగా తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఐఎంఏ నెంబర్ని ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయాలి. సో ఈ విధంగా ఈ నిబంధనలన్నీ పాటించడం ద్వారా ఈ సైబర్ సెక్యూరిటీ, ముఖ్యంగా మొబైల్ బేస్డ్ ఇంటర్నెట్ వలన కలిగే సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడుకోవచ్చు. దానికోసం ఈ నిబంధనలు అనేవి రూపొందించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మధ్యవర్తిత్వంపై విశ్వాసం పెరుగుతుంది. అంటే మధ్యవర్తిత్వము, మీడియేషన్ అంటాం మనం దీనిని, అలానే ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ ఇలాంటి వాటిని మనము ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్, ADR మెకానిజమ్స్ అని పిలుస్తారు. అంటే ఇవి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ అండి, అంటే కోర్టులు బయట జరిగే పద్ధతులు ఇవి. ఈ ADR మెకానిజం వల్ల ఉపయోగం ఏంటండి, కొన్ని కేసులు కోర్టులు బయటే పరిష్కరించబడతాయి. దీనివలన కోర్టులు ఇప్పటికే చాలా కేసులతో సతమతమవుతున్నాయి, మనకి జ్యుడిషియల్ పెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఈ ADR మెకానిజమ్స్ వలన చాలా కేసులు కోర్టు బయటే పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ గణాంకాలని పరిశీలించండి, 2023-24 కాలంలో సుమారు 147,513 కేసులు పరిష్కారం అయ్యాయి. అలానే ఈ ADR మెకానిజమ్స్కి లీగల్ బ్యాకింగ్ కూడా, అంటే స్టాట్యూటరీ బ్యాకింగ్ కూడా ఉంది. చట్టపరంగా దీనికి సంబంధించి 1987లో దీనికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని రూపొందించడం జరిగిందండి. దీని ద్వారా ADR మెకానిజమ్స్ అయిన మీడియేషన్, మధ్యవర్తిత్వము, ఆర్బిట్రేషన్, కాన్సిలియేషన్ లాంటి ప్రాసెస్లు చట్ట ప్రకారం కొన్ని నిబంధనల మేరకు వీటిని కోర్టు బయటే సెటిల్ చేసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పార్టీ ఫిరాయింపుల పిటిషన్లని సహేతుక సమయంలో పూర్తి చేయాలి అని తెలంగాణ హైకోర్టు స్పీకర్కి స్పష్టం చేయడం జరిగింది. పార్టీ ఫిరాయింపులని, దానికి సంబంధించిన పిటిషన్లని 4 వారాలలోపు షెడ్యూల్ చేసి దానికి సంబంధించిన పిటిషన్లను విచారించమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని ఇప్పుడు హైకోర్టు కొట్టివేసిందండి. కానీ సహేతుకమైన సమయంలో ఆ విచారణని పూర్తి చేయమని స్పీకర్కి స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క గత కేసుల్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కిహోతో హోలోహాన్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక జడ్జిమెంట్ అండి. దీంట్లో ఏం చెప్తుంది, 10వ షెడ్యూల్ ప్రకారం, 10వ షెడ్యూల్లోని యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు న్యాయ సమీక్ష అనేది పరిధిలోకి రాదు. అయితే స్పీకర్ యొక్క చర్యలు అనేవి, స్పీకర్ యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్పీకర్ యొక్క చర్యలు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. స్పీకర్ ఎంతకాలమైనా చర్య తీసుకోకుండా ఉండవచ్చు, అయితే ఆ యాక్షన్స్ అనేవి ఒకవేళ చర్య తీసుకుంటే అవి మాత్రం జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి. ఓకే, బట్ స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉండే వాటిని సుప్రీంకోర్టు కానీ ఇతర కోర్టులు కానీ న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకురాలేవు. అయితే సుప్రీంకోర్టు యొక్క ఇతర కేసుల్ని ఉదహరిస్తూ, లైక్ కేసం మెగాచంద్ర సింగ్ లాంటి కేసుల్ని ఉదహరిస్తూ, స్పీకర్ సరైన సమయంలో, సహేతుకమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి అని తెలంగాణ హైకోర్టు స్పీకర్కి స్పష్టం చేయడం జరిగిందండి. పార్టీ ఫిరాయింపుల చట్టం లేదా యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి డీటెయిల్డ్ అబ్జర్వేషన్ మనం చూస్తే, దీనిని 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10th షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 5 × 10, 5 × 2, 10. సో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్,
టెన్త్ షెడ్యూల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీని ఫిరాయిస్తే, అంటే తను విన్ అయిన పార్టీ నుంచి జంప్ అయి వేరే పార్టీలో చేరితే అతని మీద అనర్హత అనేది ప్రకటించవచ్చు. దీనిని ఎవరు ప్రకటిస్తారండి? ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రమే డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, ఏ సందర్భాలలో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లై అవుతుంది? అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏదైనా పార్టీలో జాయిన్ అయినా, లేదా ఎవరైనా నామినేట్ చేయబడిన శాసనసభ్యుడు 6 నెలల తర్వాత, ఆఫ్టర్ 6 మంత్స్ ఆఫ్ నామినేషన్, నియమింపబడిన 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలోకి జాయిన్ అయినా, లేదా ఒక పార్టీ నిర్ణయించిన వ్యక్తికి లేదా ఆ ఓటింగ్కి సంబంధించి అబ్స్టెయిన్ అయినా, అతను ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా ఓటు నుంచి అబ్స్టెయిన్ అయినా, అలానే ఒక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అలాంటి మెంబర్ని ఎంపీ లేదా ఎమ్మెల్యేని ఈ డిఫెక్టెడ్ క్యాండిడేట్గా ప్రకటిస్తారు. అతనిని డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. అండ్ ఈ యాంటీ డిఫెక్షన్ లాకి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయండి, లైక్ స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఇవి వర్తించవు. అలానే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఎంతమంది అండి, 2/3 వంతు సభ్యులు పార్టీ నుంచి వీడి వేరే పార్టీలో జాయిన్ అయితే అలాంటి దానిని కూడా, ఆ మెర్జర్ని కూడా డిఫెక్షన్లోకి పరిగణించరు. అంటే దానికి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఈ 2/3 వంతు సభ్యులు అనేది ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు అది 1/3 వంతు అని ఉండేది, కానీ లేటర్ దానిని 91st అమెండ్మెంట్ ద్వారా, 91వ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని మార్పు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 9+1 10, 5×2 10. సో 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినవండి? 10th షెడ్యూల్, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినవి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్వర్ణాంధ్ర 2047, అంటే ఈ విజన్ 2047 అనేది వికసిత భారత్ 2047 లక్ష్యాలకి ప్యారలల్గా దానిని అలైన్ చేసుకుంటూ రూపొందించబడిన ఒక డాక్యుమెంట్ అండి. దీనికి సంబంధించి ఏ విధంగా ముందడుగు వేయాలి, ఏ విధంగా లక్ష్యాలను చేరుకోవాలనేది ఈ నిన్న అసెంబ్లీలో సీఎం ప్రకటించడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలని సాధించడంలో అప్పటి టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలండి? అక్షరాస్యత 100% అచీవ్ అవ్వాలి, అలానే ఆయు ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 80 ఏళ్ళకి చేరుకోవాలి, తలసరి ఆదాయం $42,000 సాధించాలి అని కొన్ని టార్గెట్స్ని పెట్టుకోవడం జరిగిందండి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక విజన్ను ఈ డాక్యుమెంట్లో అబ్జర్వ్ చేస్తే, జనాభా అనేది 2024కి 5.30 కోట్లు ఉందండి, 2047 నాటికి 5.80 కోట్లు చేరవచ్చు అనేది ఒక అంచనా. అక్షరాస్యత ప్రజెంట్ 72% ఉంటే 100% రీచ్ అవ్వాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. జిఎస్డిపి, సో స్టేట్ యొక్క జిఎస్డిపి ప్రజెంట్ $170 బిలియన్ ఉంటే $2.4 ట్రిలియన్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, $2.4 ట్రిలియన్ 2047లో చేరాలి అనేది ఒక టార్గెట్. ఆయు ప్రమాణం 70.6 ఇప్పుడు ప్రజెంట్ ఉంటే 80 to 85 ఇయర్స్ దానిని పెంచాలి అనేది. పనిచేసే మహిళలు 45.8% ప్రజెంట్ ఉంటే దానిని 80% తీసుకురావాలి అని. తలసరి ఆదాయం $3,200 ఉంటే దానిని $42,000 చేర్చాలని. పట్టణ జనాభా 60% పెంచాలి. నిరుద్యోగిత అనేది, అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ప్రజెంట్ 4.1% ఉంటే దానిని 2% లోపుకి తీసుకురావాలి అని. ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి $400 బిలియన్ చేరాలి అని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. విజన్ 2047కి సంబంధించి స్వర్ణాంధ్ర 2047 అనే డాక్యుమెంట్తో దీనిని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా విజన్ని రూపొందించి అమలు చేయాలి అని ఈ డాక్యుమెంట్లో ప్రతిపాదించడం జరిగిందండి. అలానే ఈ స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, పేదరికం లేని సమాజాన్ని, ఉద్యోగ ఉపాధి కల్పన ద్వారా, నైపుణ్య మరియు మానవ వనరుల అభివృద్ధి ద్వారా, నీటి భద్రతని అండ్ రైతుకి వ్యవసాయంలో సాంకేతికతను జోడించి అధిక ఉత్పత్తిని క్రియేట్ చేయడము, అలానే అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇక్కడ పాయింట్ చూడండి, లాజిస్టిక్స్ రేట్ అనేది భారతదేశంలో 14% ఉంటుందండి. చైనా లాంటి ఈ అభివృద్ధి చెందిన దేశాలలో, ఈ ఇండస్ట్రియలైజ్డ్ దేశాలలో అది బిలో 6-7 కూడా ఉంటుంది. సో ఇక్కడ మనము
8% రీచ్ అవ్వాలి అని, మన దేశంలో కూడా దానిని రీచ్ అవ్వాలి అని ఈ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇంధన వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అని, ఎస్పెషల్లీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి అని, నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ విధానంతో మనము టార్గెట్ని, ఏదైతే మనము ఎగుమతులని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని, స్వచ్ఛాంధ్ర పర్యావరణం కూడా దానిని, అంటే అభివృద్ధి మాత్రమే కాదు అటు పర్యావరణ సహిత అభివృద్ధిని మనము అందుకోవాలని, డీప్ టెక్ని అందుకోవాలని, అంటే టెక్నాలజీలో కూడా మనము ముందడుగు వేయాలని ఈ స్వర్ణాంధ్రకు 10 సూత్రాలని ప్రతిపాదించడం జరిగిందండి. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి త్వరలో కొత్త ఐటీ మరియు పారిశ్రామిక విధానం ప్రకటిస్తాము అని తెలంగాణకి చెందిన మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్య పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే 2047 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీసుకురావాలి అనేది ఈ ఐటీ మరియు పారిశ్రామిక విధానంలో టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. అండ్ అలానే చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకి, MSMEలకి ప్లగ్ అండ్ ప్లే విధానంలో వస్తువుల్ని కల్పిస్తామని కూడా ఈ, అంటే ఈ నూతన విధానంలో వాటికి సంబంధించి కూడా ఈ ప్లగ్ అండ్ ప్లే విధానం అంటే MSMEలకి డైరెక్ట్గా ఆపరేషన్స్ని స్టార్ట్ చేసే విధంగా, అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్లగ్ అండ్ ప్లే విధానంలో డైరెక్ట్గా ప్రభుత్వమే అన్ని సదుపాయాలని కల్పించి ఈ MSMEలకి అప్పచెప్పడం ద్వారా ఇమీడియట్లీ వాళ్ళు ఈ వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని స్టార్ట్ చేసే విధానాన్ని ప్లగ్ అండ్ ప్లే విధానం అంటారండి. సో అలాంటి విధానాన్ని కూడా ఈ పారిశ్రామిక విధానంలో తీసుకొస్తాము అని తెలియజేయడం జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఎవరి అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు, అంటే ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో దీని ఈ కమిటీ సిఫార్సులు మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశలలో అమలు చేయాలని, మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ని ఒకేసారి నిర్వహించాలని, 2వ దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ ఎవరి అధ్యక్షతన నియమింపబడింది అనేది ఇక్కడ క్వశ్చన్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ కమిటీ అనేది నియమించబడింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చండి. అలానే PMJAY ప్రధాన మంత్రి జన ఆరోగ్య సురక్ష యోజన ఎన్ని సంవత్సరాలు అయింది దానిని లాంచ్ చేసి? 6 ఇయర్స్ అయింది ఇప్పటి వరకు. 2018లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది September 23. ఇప్పుడు 6 సంవత్సరాలు దీనికి పూర్తయ్యాయి. అండ్ సమ్ ఇంపార్టెంట్ అదర్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన కుండ్రు సంజయ్ మూర్తి గారిని నియమించడం జరిగింది. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆల్రెడీ ఇవి మనం లాస్ట్ సెషన్స్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని విన్ అవ్వడం జరిగిందండి. ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ని భారత మహిళల టీం గెలుచుకుంది. సో ఈ పాయింట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అలానే ప్రపంచ ఉత్తమ నగరాలకి సంబంధించి ఇటీవల విడుదలైన జాబితాలో లండన్ అనేది మరొకసారి అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025 ర్యాంకింగ్లో అగ్రస్థానంలో లండన్ నిలవడం జరిగింది. దీనిని ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెసోనెన్స్ కన్సల్టెన్సీ ఈ వార్షిక ర్యాంకుల్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందండి. వరుసగా 10వ సంవత్సరం కూడా లండన్ అనేది బెస్ట్ సిటీగా నిలవడం మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.